everyone, welcome to my channel. ఈరోజు చాలా స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే మనం ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ, ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనకి ఎప్పుడైనా స్పెషల్గా లేకపోతే నాన్ వెజ్ తినాలి లేకపోతే ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే వెజిటేబుల్ రైస్ బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, మనం మొదటగా ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసాను. సో నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ చేసి, మొత్తం నెయ్యి వేయకండి, కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేయండి. ఆ తర్వాత షాజీరా వేసాను. ఓకే, షాజీరా మనకి ఏదైనా వెజిటేబుల్ రైస్, బగారా రైస్ ఇలాంటి వాటికి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం బగారాకు వేసాము బేలీఫ్, అలాగే కొన్ని మసాలా దినుసులు వేసాము, లవంగ, దాల్చిన చెక్క అలా వేసి, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. సో ఇప్పుడు మన వెజిటేబుల్ రైస్కి నేను టమాటో, క్యాప్సికమ్, గ్రీన్ మిర్చి, అలాగే ఆలు, అలాగే కొత్తిమీర ఇవి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ మిర్చి కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. సో కొంచెం మనం ఇలా పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ఆయిల్ వచ్చి మీద పడుద్ది. సో కొంచెం జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు ఆనియన్ కూడా వేస్తున్నాను. మీరు అప్పటికప్పుడు తినేస్తాము లేకపోతే ఆ రోజు వరకే తినేస్తాము అనుకుంటేనే ఆనియన్ వేయండి. సో చాలామంది రిలేటివ్స్ వచ్చారు, సో వాళ్ళ కోసం చేయాలి అన్నప్పుడు మనకు కొంచెం రైస్ అటు ఇటు అవుతుంది, ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మాత్రం ఆనియన్ వేయకండి, ఎందుకంటే ఆనియన్ వేస్తే రైస్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పాడవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ కూడా వేసి మిక్స్ చేశాను, అలాగే ఇప్పుడు ఆలు కూడా వేస్తున్నాను. మీరు కావాలి అంటే క్యారెట్ కానీ బీన్స్ కానీ వేయచ్చు. నేను ప్రజెంట్ మాత్రం క్యారెట్ బీన్స్ ఏం వేయట్లేదు. క్యాప్సికమ్, ఆలు, అలాగే టమాటో, గ్రీన్ మిర్చి ఇవన్నీ వేస్తున్నాను, ఆనియన్ ఇవన్నీ వేస్తున్నాను. సో టమాటో వెంటనే మిక్స్ చేయవద్దు, ఎందుకంటే టమాటోలో కొంచెం లైట్గా వాటర్ ఉంటాయి కాబట్టి వెంటనే వేసేస్తే అవి వాటర్ వచ్చేసి దీంట్లోకి, సో మనకి ఈ ఆలు ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావు. సో అందుకే టమాటో లాస్ట్లో వేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, వేసి మిక్స్ చేయండి. ఇది కొద్దిగా మగ్గాక ఇందులో కొద్దిగా, చాలా కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. సో గరం మసాలా వేసి మిక్స్ చేసి, ఆ తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను. నేను ఇది 1.5 గ్లాస్ రైస్ వేసాను, అంటే 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోయాలి, అంటే 1.5 గ్లాస్ వాటర్ అన్నమాట. అంటే మీకు అర్థమైంది కదా, అంటే నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్. మీరు 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్. ఓకే ఓకే, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. మీరు కావాలంటే ధనియా పౌడర్ కూడా వేయండి. కొత్తిమీర వేసాను, ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా, అసలు ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు, సాల్ట్. సో మన రైస్కి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఓకే, ఫైనల్గా ఒక్కసారి మనం మంచిగా ఇదంతా కలియపెట్టేసుకొని మూత పెట్టి 20 to 25 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. వావ్, చూడండి ఎంత టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్, లేకపోతే వెజ్ బిర్యానీ, లేకపోతే పలావ్, మనం ఏ పేరు పెట్టినా కానీ మన టేస్టీ టేస్టీ రైస్ రెడీ అయిపోయింది. ఇది చికెన్తో కానీ సాంబార్తో కానీ సూపర్గా ఉంటుంది. ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.